సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలు విజయవంతంగా జరిగాయి కోదాడ తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సభలకు పల్లెలు పట్టణాలు మారుమూల తండాల నుంచి జనం పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సమైక్య పాలన పరిస్థితులు స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు దశాబ్దాలుగా ఏమీ చేయని కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ అభ్యర్థులు బొల్లం మల్లయ్య యాదవ్ గాదర్ కిషోర్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరడంతో సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది చప్పట్లు ఈలలు కేరింతలతో సభా ప్రాంగణం మారువోగింది కళాకారుల ఆట పాటలు ఉత్సాహం నింపాయి తిరుమలగిరిలో ఆదివారం జరిగిన తుంగతుర్తి సమర శంకారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు అనుకున్న దానికంటే లక్షకు పైగా ప్రజలు వచ్చినట్టు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలు పొందడంతో సభకు స్వచ్ఛందంగా తరలివచ్చారు సభ ప్రాంగణమంతా జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో మారుమ్రోగాయి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పోదాడలో ఆదివారం నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయింది సభకు ప్రజలు దండులా కదిలారు సుమారు నలభై వేల మంది ప్రజలు సభకు తరలివచ్చారు తొమ్మిదిన్నరేండ్లలో ప్రభుత్వ పాలన విజయాలు ప్రత్యర్థి పార్టీల కుట్రలు మోసాలను ఎండగట్టారు సీఎం ప్రసంగిస్తున్నంతసేపు విమర్శలు చేసిన అభినందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసిన సభ హోరెత్తడంతో ప్రతిసారి ప్రసంగాన్ని ఆపి ఆపి కొనసాగించాల్సి వచ్చింది